దొరికిన చోటల్లో అప్పులు తెచ్చి మిరపను సాగు చేశారు. మందో మాకో వేసి తెగుళ్ళు బారి నుంచి తోటలను రక్షించుకున్నారు. చీడల తాకిడికి తొలికాపు నామమాత్రంగానే చేతికందింది. మలికాపు ఆశాజనకంగా ఉండటం వల్ల కోత బాగానే ఉంటుందని సాగుదారులు భావిస్తున్నారు. కానీ వచ్చిన దిగుబడుల్ని ఎక్కడ అమ్ముకోవాలనే ఆందోళన మిర్చి రైతుల్ని వెంటాడుతోంది. దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా మిర్చి యార్డు లేకపోవడంతో ఉత్పత్తిదారులు ఏటా మార్కెటింగ్ విషయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త సర్కార్ అయినా యార్డు ఏర్పాటుకు దృష్టి సారించాలని మిర్చి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా విత్తేది పత్తే. అనుకూలించని వాతావరణం వల్ల పత్తి, సోయా, వరి, జొన్న పంటలన్నీ రైతాంగాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. వీటితో లాభం లేదనుకుని ఉద్యాన పంటైన మిరపకు బాధిత రైతులంతా మళ్లారు. నిర్మల్, భైంసా, బోధ్, ఖానాపూర్ సహా ఇతర ప్రాంతాల్లో గతం కంటే అధికంగా 3236 హెక్టార్లలో మిరపను సాగు చేశారు. ఆశనిరాశల సేద్యంలో మిరపతోటలన్నీ ఆరంభంలో పర్వాలేదనిపించాయి. శీతాకాలంలో ఉత్పన్నమైన వాతావరణ హెచ్చుతగ్గులతో రకరకాల తెగుళ్లు విజృంభించాయి. తొలికాపు పీల్చి బిప్పిచేయడంతో అంచనాలు తలకిందులయ్యాయి. రైతు కష్టంతో తోటలు మళ్లీ తిప్పుకున్నాయి. మలికాపు నాటికి మిరప మొక్కలన్నీ మంచి కాపుతో కోతకు సిద్ధమయ్యాయి. కాని చేతికొచ్చిన దిగుబడులను ఎక్కడా అమ్ముకోవాలో అర్థం కాక మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను 8 ఎకరాల మిరప చెట్టు పెట్టినాను. ఎకరానికి 40 నుంచి 50 వేల ఖర్చు వచ్చింది. విపరీతమైన రోగాలు బాగున్నాయి. ఈ సంవత్సరం పడదాక స్ప్రేలు 15 స్ప్రేలు అని ఎకరానికి 3 క్వింటాల కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. ఈ మార్కెట్ కూడా మా అందుబాటులో లేదు. భయంసల ధర్మవాదు లేకుంటే మహారాష్ట్ర, సాంగ్లీ లేకుంటే నాగపూర్ తీసుకుపోవాల్సి వస్తుంది. 4000 నుంచి 5000 ఉండే ఈ సంవత్సరం ఇప్పుడున్నది. పోయిన సంవత్సరం 8 నుంచి 10 వేల దాకా ఉండే. ఆ సంవత్సరం వచ్చి లాభాలు వచ్చినాయి. కానీ ఈ సంవత్సరం కూడా బాగా నష్టపోయే ఉన్నది. కొంచెం గవర్నమెంట్ కూడా మాకు కూడా కొంచెం సహాయపడాలని మేము కోరుతున్నాము. మిర్చి పండిస్తున్నా, మిర్చి పంట బాగానే ఉంది. మాకు అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. ఎక్కడో మహారాష్ట్ర ధర్మబాద్, సావలి, నాగ్పూర్ అలా బయట పోయి అమ్ముకోవాల్సి ఉంటుంది. అక్కడ అమ్ముకోవడానికి మాకు ఛార్జీలు బాగా పడుతున్నాయి. అలా అక్కడ దళారుదారులు బాగా తినేస్తున్నారు. మాకు తెలంగాణ ప్రభుత్వం అన్న దయతలిచి ఒక బయట మార్కెట్ లో మిర్చి మార్కెట్ అనేది ప్రకటిస్తారని నాయకత్వం అన్నది. నీటి ఎద్దడి సమస్యను అధిగమించి మరీ అదనపు ఖర్చులతో తోటలకు నీరందించారు. ఎకరాకు దాదాపు 40,000 రూపాయల వరకు వెచ్చించిన రైతుకు మొదటి కోతలో వచ్చింది 3-4 క్వింటాళ్లే. వాటిని అమ్ముకుందామంటే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మిర్చి మార్కెట్ అందుబాటులో లేని దుస్థితి. తద్వారా పొరుగు రాష్ట్రాలకు సరుకును తీసుకెళ్లడం వల్ల మూత బరువుతో ధరలేమాత్రం గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. 2 ఎకరాల భూమి ఉంది. అందులో మిర్చి పెట్టాను. పంట బాగానే వండింది. కాకపోతే మన ప్రకృతి పరంగా కొద్దిగా నష్టపోయినాము. నాకు ఖర్చు దాదాపు 20 నుంచి 30 వేల ఖర్చు వచ్చింది. దాంట్లో కనీసము ఎకరానికి ఇప్పటి వరకు 12,000-13,000 వరకు వచ్చినాయి. మిగతా మొత్తం నష్టపోయాను. అయినా పర్లేదు. కానీ ఆ వెళ్ళిన పంటను కనీసం మా దగ్గర మా అందుబాటులో ఉన్న బైసా మార్కెట్ లో అమ్ముకుందామన్నా కూడా వీలు లేకుండా ఇతర రాష్ట్రాలకు మన పక్కన మహారాష్ట్రలో ఉన్న ధర్మాబాద్ అని, సావలి గ్రామం అని అక్కడ తీసుకెళ్లి అమ్ముకుంటే కనీస మద్దతు ధర మాకు ప్రకటించకపోవడం మాకు మరీ అన్యాయంగా జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా దయతలిచి అందుబాటులో ఉండేటట్టు మా గ్రామం మాకు దగ్గరలో ఉన్న మిర్చి మార్కెట్ యార్డ్ మాకు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చిల్లర వ్యాపారులు, దళారులకు స్థానికంగా అమ్మడం వల్ల సాగుదారులు ఏటా నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమైన భైంసా కేంద్రంగా మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం మేము 5 ఎకరాలు మిర్చి పండించాము. ఇటు ఈ సంవత్సరం క్లైమేట్ సరిగా లేక అసలు పంట కూడా బరిపట్లేదు. వెళ్ళినన్నా కూడా ఇక్కడ మార్కెట్ లేక మాకు బాగా అవస్థలు పడుతుంది. బైసాలు మార్కెట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇదే మా వెళ్ళిన పంటని వేరే రాష్ట్రం తీసుకుపోయి అమ్ముదామంటే గిట్టుబాటు రవాణా ఛార్జీలు మాకు కుదరతలేవు. మహారాష్ట్రలో సాంగ్లీ కానీ, నాగ్పూర్ కానీ తీసుకుపోవడం జరుగుతుంది. బాగా అవస్థలు పడుతున్నాయి. ఇప్పుడు రవాణా ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి మాకు. బైసా మార్కెట్లో మిర్చి యార్డ్ ఉంటే కనుక మాకు ఈ అవస్థలు తప్పి మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది. యావత్ రైతాంగానికి శిరోభారంగా మారిన జటిలమైన సమస్య మార్కెటింగ్. ఈ విషయాన్ని ఆదిలోనే గుర్తించిన మార్కెటింగ్ శాఖ మాత్యులు సాధ్యమైనంత త్వరగా మౌలిక వస్తువుల కొరతను అధిగమించడం ద్వారానే రైతుల మన్ననలు పొందేందుకు అవకాశం ఉంటుంది.